తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సమీర్ శర్మ గారికి పూలమాల ఈ ఒక్క విషయం కోసమే కలెక్టర్ గారు మరి నేను 8.5 రూపాయే అడిగినాను, ఎందుకంటే అంతకన్నా ఇవ్వలేరనే ఉద్దేశం. ఒక కమిటీ ఉంది, ఈ ఫ్యాక్టరీ కాడ ఒక కమిటీ ఉంది. ఇది కాకుండా మరి ఈ యొక్క మామిడి పంట ధరలు విపరీతంగా పడిపోయినటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో నేను కలెక్టర్ గారు కూడా చాలా సందర్భాల్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒక రైతుగా ఆ బాధ కూడా నాకు ఉంది, నాకు కూడా ఇంకా అట్లే ఉన్నాయి, నేను ఇంకా కొయ్యలే, ఆ సమస్యలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చాలా సందర్భాల్లో మేము మాట్లాడాం. ఒక సందర్భంలో జైన్ సంస్థలను మాత్రం కొంతవరకు ఒప్పించగలిగాం. ఆ రోజు 8 రూపాయలు అనేటువంటి రేట్ కొంతవరకు ఒప్పించగలిగాం. ఆయన ఒప్పుకున్నాడు కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళు ఒప్పుకునేటప్పటికి మనకు పక్క రాష్ట్రాల నుంచి మనం ఆ రోజు 6 రూపాయలు పోతా ఉంటే వాళ్ళు 5 రూపాయలకు 4 రూపాయలకు తెచ్చి ఫ్యాక్టరీ ముందు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే దాన్ని సక్రమంగా చేసేటువంటి పరిస్థితి ఆ రోజు కలగడం లేదనేది మాకు ఆ రోజు అర్థమైంది. అయితే ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి పదే పదే ఈ జిల్లాలో ఉండేటువంటి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనోహర్ నాయుడు కావచ్చు, దొరబాబు అన్న కావచ్చు, నాని గారు కావచ్చు, చంద్రప్రకాష్ కావచ్చు, చాలామంది ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు దాన్ని ప్రాక్టికల్గా మనం చేయగలమా, ఎందుకంటే నేను నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, ఆ నెల్లూరు జిల్లాలో ఇట్లనే పసుపు మరి ధరలు పూర్తిగా పడిపోతే అక్కడ సపోర్టింగ్ ప్రైజు మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఆ సపోర్టింగ్ ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే దాంట్లో అక్కడ రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో ఉండేటువంటి కొంతమంది దళారులు దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద స్కామ్ కింద దాన్ని తయారు చేసి చాలామంది అధికారులకు 12 మంది దాకా సస్పెండ్ అయ్యారు. మరి ఈరోజు చిత్తూరు జిల్లాలో మీరు మామిడి పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని అంటూ ఉండవు, మరి నేను అది ఇవ్వడానికి ఎందుకంటే ఆ జిల్లాలో ఉండేటువంటి నేను పుట్టినటువంటి వ్యక్తిగా నాకు ఇవ్వాలనే ఉంది. నేను ఇస్తే మీరు ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు, మళ్ళీ దానివల్ల ప్రభుత్వానికి మంచి జరిగేదానికంటే చెడ్డ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయేమో అనేటువంటి భయం మాత్రం ముఖ్యమంత్రి గారికి పదే పదే నాతో 4-5 సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. అయితే కలెక్టర్ గారు నేను చాలా దీనిపైన ఎక్సర్సైజ్ కూడా చేశారు. కలెక్టర్ గారు చేసిన తర్వాత పసుపు అయితే కొంతవరకు దాపెట్టుకొని అమ్మచ్చు, కానీ మామిడికాయ ఆ టైం లోపల అమ్మకపోతే కుళ్ళిపోతుంది, అది మళ్ళీ పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఆ కొంత పీరియడ్ దానికి స్టిపులేటెడ్ టైం పెట్టుకొని ఆ పీరియడ్ లోపల కరెక్ట్గా కొంతవరకు యంత్రాంగాన్ని అంతా కూడా దించి ఫ్యాక్టరీస్ యాజమాన్యానికి మనం మోటివేట్ చేసి అదేవిధంగా రైతాంగాన్ని కూడా మరి మీకు జరిగేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే మీరు వాడుకోవడానికి మీరు సక్రమంగా కానీ లేకుండా ఎక్కడైనా తప్పులు జరిగితే మనకు మళ్ళా మొదటికే మోసం వస్తుంది, మనకు సమస్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని రైతుల్లోనూ కూడా మనం మోటివేట్ చేయగలిగితే ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయగలమనేటువంటి నమ్మకంతోనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆ చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇది అనౌన్స్ చేసి ఒక చారిత్రాత్మక ఘట్టంగా చిత్తూరు జిల్లాలో నిలబడిందని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ప్రభుత్వము తర్వాత కంపెనీకి 2.5 రూపాయలు రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది మీరు మొదట అంశం గమనించాలా. 7.5 మీరు కంపెనీ నుంచి తీసుకుంటారు, 2.5 రూపాయలు ప్రభుత్వము కంపెనీకి రీఎంబర్స్మెంట్ చేస్తుంది, మొదటో అంశము. రెండో అంశము, బయట రాష్ట్రం నుంచి కాయలు రాకూడదు. అదేవిధంగా కొందరు మధ్యవర్తులు దీన్ని రీసైక్లింగ్ కూడా చేయకూడదు. ఇవన్నీ గమనించి మేము ఒక చిన్న సిస్టమ్ ఇక్కడ పెట్టాము. అదేంటంటే ప్రతి గ్రామంలో సుమారు 300 గ్రామం నుంచి ఈ మామిడికాయలు వస్తాయి. ఇప్పుడు 300 గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో ఒక 3 మెంబర్ ఒక అధికార బృందం ఏర్పాటు చేశాం. అధికార బృందంలో వ్యవసాయ అధికారులు, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక పర్మిట్ ఇస్తారు రైతులకి, పర్మిట్ లేదా రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ పొంది ఆ రిసీట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీ పేరు, మీ నాన్న పేరు, మీ సర్వే నంబరు,
మీ పట్టాదారు పాస్బుక్ నంబరు, మీ 1B ఖాతా నంబరు, ఎన్ని విస్తీర్ణంలో మీరు మామిడి వేస్తారు, మామిడి అంటే తోతాపురి వేస్తారు, ఇప్పటికీ ఎన్నిట్లో మీరు ఇప్పటికే కోసారు, కోసి అమ్మారు, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ రాస్తూ ఏ బండిలో తీసుకెళ్తున్నారు, లారీలో తీసుకెళ్తున్నారా, ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారా, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్ ఇవన్నీ రాస్తూ సంతకం పెట్టి మీకే పర్మిట్ ఇస్తారు. ఈ పర్మిట్ 2 కాపీలు ఉంటాయి. ఒక కాపీ మీ దగ్గర ఉంచుకొని ఇంకొక కాపీ మీ దగ్గర మీరు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావాలా. ఇక్కడికి వస్తే బయట ఫ్యాక్టరీ లోపల కాదు, బయట మనం టెంట్ వేసుకొని ఇక్కడ ఇంకొక అధికార బృందం ఉంటుంది, వాళ్ళు మీరు తీసుకువచ్చినటువంటి పర్మిట్ 2 కాపీని చూస్తారు. చూసి ఓకే మీరు ఫలానా గ్రామం నుంచి బయలుదేరారు, మీకు ఇంత పొలం ఉంది అని చూసి ఇక్కడ వెరిఫై చేసి మీ పట్టాదారు పాస్బుక్ 1B ఖాతాను వెరిఫై చేసి దాని ఒక మీరు జిరాక్స్ కాపీ కూడా తీసుకొని వచ్చి ఉండాలా. అవన్నీ వెరిఫై చేసినాక వాళ్ళు లోపలికి పంపిస్తారు. లోపల వచ్చినాక ఇక్కడ పేమెంట్ జరుగుతుంది. పేమెంట్ జరిగి దాని ప్రకారంగా వీళ్ళు కంపెనీ వాళ్ళు పేమెంట్ ఇవ్వడం కానీ బ్యాంక్కి మీ ఖాతాకు జమ చేయడం కానీ ఏ పద్ధతిలో ఇప్పుడు వరకు చేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో వాళ్ళు కొనసాగిస్తారు. కాకపోతే ఒక రిసీట్ కాపీ మళ్ళీ మాకు అందజేస్తారు, ఆ రిసీట్ కాపీ మళ్ళీ మేము మా దగ్గర పెట్టుకుంటారు. సో మనుషులు మా అధికారులు 3 చోట్ల ఉంటారు, గ్రామంలో ఉంటారు, ఫ్యాక్టరీ బయట ఉంటారు, ఫ్యాక్టరీ లోపల ఉంటారు. ఈ 3 టాలీ అయితేనే కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అందులో కంపెనీ కూడా చాలా జాగ్రత్తగా పాటించాలా, మీరు బయట రాష్ట్రం నుంచి మీరు దయచేసి ఏ ఒక్క కాయను కూడా కొనొద్దు. నేను ఇక్కడ రైత మిత్రులు కూడా నేను ఒకటి విన్నపం చేస్తూ ఉన్నాను, 99% మీరు మేము ఏ విధంగా మిమ్మల్ని మీకు చెప్తామో అదేవిధంగా చేస్తారు, కానీ 1%, 2% అటు ఇటు ఏమైనా వాళ్ళు బేనామీ రైతులుగా మారి బయట వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి ఏమైనా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ గ్రామం నుంచే ఇంకా సప్లై ఆపేస్తాను. మీరు ఒకటి గమనించాలా, వీళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ, మీ దగ్గర ఉన్నటువంటి పండ్లు, ఈ 2 దాదాపుగా సరిపోతూ ఉంది. వీళ్ళు మీ దగ్గర మొత్తం ఉన్న పండ్లన్నీ కూడా కొనడానికి వీళ్ళ దగ్గర ఇప్పుడు స్తోమత లేదు, ఎవరి దగ్గర, కంపెనీ దగ్గర, ఎందుకంటే బయట డిమాండ్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బయట రాష్ట్రం నుంచి కాయలు వస్తే మీ కాయలు కొనరు, అయిపోతుంది. జూలై 20 అయినాక కూడా మీ దగ్గర కాయలు అట్లాగే ఉంటాయి, రాలిపోతాయి, వేస్ట్ అయిపోతాయి, నష్టపోతారు. అందువల్ల 1 కేజీ కూడా బయట రాష్ట్రం నుంచి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 కేజీ కూడా రీసైక్లింగ్ జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఎంత ఉందో కాయలు, ఆ కాయలన్నీ కూడా మీరు అమ్మండి. ఇక్కడ ఉన్న చిత్తూరు రైతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు, చిత్తూరు రైతులకి అది ఇచ్చినటువంటి మద్దతు ధరము, ఆ డబ్బులు చిత్తూరు రైతులకి చెందాలి తప్ప వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు చెందకూడదు.